ఎందుకు వచ్చాడు ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఆయన శాసనం చెప్పిడవాలి బీజేపీలో ఎందుకు చేరాడు చంద్రబాబు నాయుడు 2014 లో రాగానే అంతకుముందు కన్నా లక్ష్మణారాయణ గారు చంద్రబాబు మీద చాలా ఎక్కువ మాట్లాడేవాడు నేను తక్కువ మాట్లాడేవాడు ఆయన ఎక్కువ మాట్లాడేవాడు అందుకని చెప్పి ఏదైనా కేసుల్లో పెడతాడేమో ఇప్పుడు దాకా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేశా ఈడేమైనా కలుపుతాడేమో అని చెప్పి బీజేపీలో చేరాడు షెల్టర్ చూడండి బీజేపీ ఎవరికైనా సరే ఈ రాష్ట్రంలో సిబిఐ కేసులున్నా ఈడీ కేసులున్నా మన సుజనా చౌదరి సీఎం రమేష్ కన్నా లక్ష్మణ వీళ్ళందరికీ షెల్టర్ చూడండి అనమాట దాంట్లో కలగానే అన్నీ మాయమైపోతాయి ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరి ఆయన అంటాడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి ఈ నెల ఆయనతో కలిశాడంట అది ఒక మడత మంత్రులు ఇది ఒక నొలక మంత్రులు ఇద్దరు కలిపి అది నిద్ర కలిస్తే ఏమవుద్ది చంద్రబాబు నాయుడు మడత మంత్రులు 75 ఏళ్ళు చచ్చినాయి ఆడికి మైండ్ పని చేయట్లా ఈ చెయ్యి లేకపోదు అందుకని మై ఇక్కడ పట్టుకుని ఎక్కువసేపు ఉండలేడు అందుకని మైకేల్ జాక్సన్ లాగా ఒక మైక్ పెట్టాడు పెట్టి నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటా ఏడ్చుకుంటా తిరుగుతున్నాడు ఈ నెల ఆయనతో చేరాడు వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాడంట కాబట్టి ఏ రాజకీయ నాయకుడు ప్రజల కోసం వ్యక్తుల కోసం పనిచేస్తున్నారు ఏ రాజకీయ నాయకుడు పదవుల కోసం పార్టీలు మారుతూ దిగజారిపోయి మాట్లాడుతున్నారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు 14లో వచ్చి టీడీపీకి బీజేపీకి సపోర్ట్ అన్నాడు ఆయన మళ్ళీ లోకేష్ నా తల్లిని దూషించాడు తెలుగుదేశాన్ని ఓడిస్తానని చెప్పి ఆయన ఊగిపోయాడు మళ్ళీ ఈరోజు వచ్చి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తానన్నాడు ఎందుకు కలిశాడు ఎందుకు వ్యతిరేకించాడు మళ్ళీ ఎందుకు కలుస్తున్నాడు ఆయన రాజకీయ జీవితంలో ఆయన నడిచేటువంటి దారి కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఆయన అభిమానించేవాళ్ళు కూడా చూసుకోవాలి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నేనేం చేయాలి ప్రజలకి నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కడ నేను ఎంతవరకు చేయగలనన్నది అతను ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానమే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వచ్చినట్టు మనకు కనపడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏవిఎం రాధాకృష్ణ బిఆర్ నాయుడు రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మన లోకేష్ పొప్పుగాడు తుప్పుగాడు వీళ్ళందరూ కూడా లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఏబిఎం రాధాకృష్ణ కావచ్చు టీవీ5 బిఆర్ నాయుడు కావచ్చు లేకపోతే రామోజీరావు కావచ్చు వీళ్ళందరూ ఏకమై చంద్రబాబును కనుక ఆ సీట్లో కూర్చోబెట్టుకుంటే డెఫినెట్గా ఈ రాష్ట్ర సంపదనే వీళ్ళు కొల్లగొట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి పిల్లలను విద్యావంతులు చేస్తున్నాడు అనగారినటువంటి వర్గాలకి రాజకీయ పదవులు ఇస్తున్నాడు రేపు రాబోయే రోజుల్లో మనకి పుట్టగదులు ఉండవన్నటువంటి ఉద్దేశంతో రోజు మీరు చూడండి ఆ టీవీ5 చూడండి లేకపోతే ఏబిఎన్ చూడండి ఈటీవీ చూడండి సాయంత్రం 6 గంటలకు డిబేట్ పెడతారు ఎవరో పనికి మాలిన కొడుకులకి వేసి వాడు ఒకడు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి ఆడు ఒక మేధావి అంట ఆడికి ఒక పేరు పెట్టి ఆయన కూర్చోబెడతారు ఒకడు జడ్జిగా సస్పెండ్ అయిపోయాడని చెప్పి ఆయన కూర్చోబెడతారు సస్పెండ్ అయిపోవడం అంటే జడ్జికి ఎందుకు అవుతారు ఇటువంటి వాళ్ళు ఒక 4 కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ని చంపేశాడని చెబుతాడు జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ని చంపితే రాజకీయ పదవులు అని వచ్చినాయా లేకపోతే ఆస్తిపాస్తులు వచ్చినాయా ఎవడు చంపుతాడు ఇప్పుడు మనకేమన్నా ఆస్తి అవుతుందో లేకపోతే పదవి వస్తుందంటే బాబాయ్ను లేకపోతే ఎవరో ఒకరిని చంపుతారు పక్కింటాడు అసలు మనకేమీ రాకుండా మనకి చంపేం చేయాలి చంపింది ఎవడు ఈ చంద్రబాబు 420 గాడు ఎన్టీ రామారావు దీనికి ఈరోజు ఎన్టీ రామారావు ఆ రోజు ముఖ్యమంత్రి పదవి తీసేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్టీ రామారావుని చంపి పైకి పంపిస్తే శాశ్వతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవడండి చంద్రబాబు నాయుడు 420 గాడు ఒక పార్టీని ఈ రాష్ట్రంలో ఒక పార్టీ రాజకీయ పార్టీ అతని చేతిలో ఉందంటే ఎన్టీ రామారావు ఉండుంటే
ఆ పార్టీ అతని చేతిలో ఉండేదా? ఆ పార్టీని కొట్టుకు రావడానికి ఆ ముఖ్యమంత్రి పదవి కోసం డబ్బులు సంపాదించుకోవడానికి అతను కొనుకు కొడుకునే లోకేష్ని ఒక రాజకీయ నాయకుడిని చేయడానికి ఈ రోజు ఎండినారని చంపి ఆయనకు దండలేసి ఆయన విగ్రహాలు పెట్టి ఎండినారని మాకు ఆదర్శం అని చెప్పి దొంగ మాటలు చెబుతూ పైగా జగన్మోహన్ రెడ్డి గారిని బాబాయ్ చంపాడని చూస్తాడు. చంపినా కొడుకేమో వాడు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇది ఒకటే కాదు, ఇది ఒకటే కాదు, మీరు అన్ని చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గొడవల్లో ఎవరినెవరు చంపుకున్నాడు చంపుకుంటే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దేటువంటి కార్యక్రమం. రోజు రోజు ఏదో ఒకటి ఆ పేపర్లో టీవీలో డిబేట్లు పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూట్లు తిడతాం. ఇది చాలక పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాం. చంద్రబాబు నాయుడు అంటాడు అది వయసుకి తగ్గ మాటలేనా, జగన్మోహన్ రెడ్డి చిక్కలంటిస్తారంట దరిద్రం పడతాడంట, జగన్మోహన్ రెడ్డి గారి దరిద్రుడు అంట. దరిద్రము చంద్రబాబు నాయుడిది. భారతంలో రామాయణాల్లో ఉన్న ఏముంది, పెద్ద కొడుకు పాండురాజు, పాండురాజుకు రాజ్యం అప్పచెప్పలా. ఎందుకని ఎందుకు అప్పచెప్పలా పాండురాజుకు రాజ్యాన్ని? రెండో వాడికి అప్పచెప్పారు, అతని కళ్ళు కనపడకపోయినా కూడా. ఎందుకని? భారత రామాయణాల్లో ఉన్నాయి పాండురోగం అంటే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి జబ్బు. అది ఉన్నాడు కనుక రాజ్యాన్ని ఏలతే ఆ రాజ్యానికి అరిష్టం పడుతుందని చెబుతారు. చంద్రబాబు నాయుడు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక చుక్క నీళ్లు పడే ఒక ప్రాజెక్టు నిండదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 700 మండలాల్లో 500 మండలాలు కరువు మండలాలే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ఉన్నప్పుడు ఏదన్నా ఈ రాష్ట్రంలో ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఒక కరువు మండలం ఉందా? ఏదైనా ఒక ప్రాజెక్టు నిండినటువంటి వర్షాలు పడే ప్రాజెక్టు నిండినటువంటి పరిస్థితి ఉందా? మరి ఎవడ దరిద్రుడు, ఎవడ శనిగాడు, ఎవడ సైకోగాడు? వాడు దరిద్రుడు, వాడు శనిగాడు, వాడు సైకోగాడు, వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దరిద్రుడు. నీ శిఖరం అంటే దరిద్రం పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి శిఖరం పెడితే అదృష్టం పడుతుంది. వీడి బొమ్మ అంటే దరిద్రం పడుతుంది, ఇంట్లో ట్యాప్ కూడా కట్ అయిపోయి నీళ్లు రావు, చెరువులో నీళ్ళు ఉంటాయి, వారే ట్యాంక్లో నీళ్ళు ఉంటాయి, వీడి బొమ్మ అంటించుకుంటే మన ఇంట్లోకే నీళ్ళు రావు. ఎందుకంటే కింద భూమిలో పగిలిపోయింది, పై పైన చూద్దా ఎక్కడ పగిలిపోయిందో ఒక అనుకుంటారు. వీడి బొమ్మ పీడితే కానీ అర్థం అవుతుంది మనకి నేను కండించామని చెప్పి. కాబట్టి నేను మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడినా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమేమి ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించడాలా? ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా కేసుల్లో పెట్టి రాజశేఖర రెడ్డి గారి కొడుకుని ఈ రాష్ట్రం కోసం అంత పాటుపడినటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకుని అన్యాయంగా అక్రమంగా